సేవా దృక్పథంతో ప్రజలకు కురుమల్ల స్కానింగ్ సెంటర్ పనిచేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సూచించారు. పిఠాపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కురుమల్ల స్కానింగ్ సెంటర్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కురుమల్ల స్కానింగ్ సెంటర్ను ఎమ్మెల్యే దొరబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఈ సెంటర్ ద్వారా ప్రజలకు అందుకున్న సేవలను డాక్టర్లను అడిగి ఎమ్మెల్యే దొరబాబు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు, డాక్టర్ కార్తిక్ వర్ధన్, డాక్టర్ శ్రీ వైదేహి చేతుల మీదుగా ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సత్కరించారు. పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే కురుమల్ల స్టాండ్స్ అని ఈ రోజున పిఠాపురం పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా సిటీ స్కాన్ కానీ ఎక్స్రే క్లినిక్ కానీ మరి ఇతర చాలా వరకు ఎక్విప్మెంట్ని నూతనంగా వచ్చినటువంటి ఈ రోజున కురుమల్ల స్కాన్స్ ద్వారా ఈ రోజున పిఠాపురం పట్టణంలో కురుమల్ల మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు గారు వారి తనయులు అమ్మాయి వారి యొక్క తల్లి గారు డాక్టర్స్ దీన్ని ఒక ప్రత్యేకంగా రూపుదిద్ది ఏదైతే ఇప్పటి వరకు కూడా ఏదన్నా సిటీ స్కాన్ కావాల్సిందో మరి ఏదైతే ఎక్స్రే కావాల్సిందో కాకినాడ వెళ్ళే పరిస్థితులు మనం చూస్తాం. అటువంటి పరిస్థితులు లేకుండా ఎక్కడే మరింత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కురుమల్ల స్కాన్స్కి నిజంగా వారికి నా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను.